ఎవ్రీబడి, ఇప్పుడు భీష్మ ప్రమోషన్ కి వచ్చాం మనం. మీ అనుభూతి ఏంటండి? బ్రహ్మాజీ గారు థాంక్యూ సో మచ్. మరి మీ పేమెంట్ ఆయన సగం తీసుకుంటారు? పర్లేదు, ఆయన మాట్లాడడం కావాలి మాకు. ఇవాళ చూసారా మొదలు పెట్టారు ఎంత అద్భుతంగా, సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది బ్రహ్మాజీ గారు మాట్లాడి. నేను మాట్లాడతా కదా, ఈ మధ్య యాంకర్స్ ని తొక్కే ప్రయత్నం చేస్తున్నా బాగా. కొంచెం ఫెయిల్ అయితే నెక్స్ట్ కొంచెం ఆల్టర్నేట్ ప్రొఫెషన్ ఎత్తుకుందాం, యాంకరింగ్ జాబ్ కి వెళ్దాం. సుమ గారి దగ్గర డైరెక్ట్ శిష్యరీకం చేస్తున్నారు ఆయన. ఇంకా మేమందరం ఏకలవ్య శిష్యులు. మరి ఇప్పుడు కంటెంట్ లోకి వెళ్దాం. వెళ్దామా? మీరు మరి స్టార్ట్ చేశారు. ఓకే, ఎనీవే సో మీరేంటి బిగ్ బ్రదర్? ఆయన పంచులని చాలా కాస్ట్లీ, అంత చీప్ గా పేమెంట్ ఎక్కువ కాబట్టి కొంచెం పంచులని లేట్ గా వస్తాయి. అయ్యో లేట్ గా వస్తాయి. ఎక్స్‌ప్రెషన్ కొక్క అలా చాలా చాలా. ఓకే సో ఫస్ట్ ఇయర్ నుంచి మొదలు పెడదాం. అక్కడ ఇంకోటి ఏదో స్టోరీ జరుగుతుంది. రష్మికేది వెంకీ నిక్ నేమ్. సరే, అన్ని స్టార్ట్ చేసే ముందు నితిన్ గారు కంగ్రాచులేషన్స్ ఫస్ట్. మీరు ఎంగేజ్మెంట్, సినిమా ప్రమోషన్స్, రిలీజ్ ఇంచుమించు ఒకే టైం పెట్టుకోవడం అనేది పెద్ద హ్యాపెనింగ్ మూడ్ వచ్చేసింది. మాకే వచ్చింది అంటే మీరు ఇంకే రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు అంటే. యాక్చువల్లీ అది ఎంగేజ్మెంట్ కాదండి, జస్ట్ ఏమంటారు మన ఫస్ట్ ఫంక్షన్, పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి అంటే ఫస్ట్ ఫంక్షన్ అది. ఎంగేజ్మెంట్ ఏప్రిల్ లో ఉంది. సో యాక్చువల్లీ నేను దాన్ని ఎంజాయ్ చేసే కంటే కూడా నాకు సినిమా రిలీజ్, సినిమా స్ట్రెస్, ఈ ప్రమోషన్స్ ఇదే మైండ్ లో ఉంది. సో దానికంటే నాకు దీని మీద ఎక్కువ నాకు, ఎందుకంటే ఆఫ్టర్ వన్ ఇయర్ గ్యాప్ తర్వాత సినిమా వస్తుంది కాబట్టి నాకు దీని మీద ఎక్కువ నాకు ఫోకస్ పెట్టు. కానీ రెండు రోజులు మాత్రం అందరి కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంది. మీ మీద ఉంది, నాకు అసలు లేదు నాకు. ఓకే, కాదు ఈ ఫీల్ ఎలా ఉంది అసలు గెటింగ్ మ్యారీడ్? ఎంగేజ్మెంట్ రాగా మీరు రాగానే ఏమన్నారు? నా పెళ్లి గురించి ఎందుకు రా చేస్తారు? లేదండి, బేసిక్ గా ఇన్నాళ్ళు సింగిల్స్ అంటే మీ ఫ్యాన్స్ లో చాలా మంది సింగిల్స్ ఉంటారు, వాళ్ళందరికి మీరే ఆదర్శం అన్నట్టుగా ఉన్నారు. సడన్ గా మీరు సింగిల్ ఆంథమ్ ఇచ్చేసి నేను పెళ్లి చేసుకుంటున్నాను అని వేస్తున్నారు. కథ రాయాలంటే ఫస్ట్ అందరూ ఏమడుతారు, అరే ఇంత అందంగా ఉంటాడు ఇంకా పెళ్లి చేసుకోవట్లేదండి ఫస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లేదు అని. సరే దాని మీదే చేద్దాం అని చెప్పి ఆ సింగిల్స్ కాన్సెప్ట్ పట్టుకుని ఇంకా ఆయన నుంచి స్టిచ్ చేసింది అనమాట. చూస్తే నాకే ట్విస్ట్ ఏంటంటే సినిమా హిట్ అయింది, కానీ రిలీజ్ ముందే ఆయన పెళ్లి అనౌన్స్ చేశారు. అంటే సినిమా అనుకున్నప్పుడు అంటే ఫస్ట్ థాట్ అనుకున్నప్పుడు మొత్తం స్క్రిప్ట్ వేస్తారు షూటింగ్ సార్కి పెళ్లి సెట్ అయిపోయింది. అంటే మా సినిమా ఉంది, మన క్లైమాక్స్ లాస్ట్ సీన్, క్లైమాక్స్ లాస్ట్ సీన్ ఏమంట సింగిల్ ఫర్ ఎవర్ అయిపోయింది. అదే అదే జరిగింది, జరిగింది అన్ని కలిసి ఏంటో ఈయన వాల్మీకి అయిపోతున్నారు. కరెక్ట్ కరెక్ట్. నాకు వెళ్ళడానికి ముత్తు కారకులు వెంకి కథ రాశాడు, క్లైమాక్స్ లో పెట్టడం లేదు నాకు వెళ్ళిపోతున్నాడు. అసలు మీమ్స్ ఎక్కువ రావాల్సిందే భీష్మకి. అయిపోయాయా? నేను అడ్మైర్ చేస్తున్నా అంటే నాకు మాటలు రావని చెప్పి నాన్ స్టాప్ మాట్లాడుతున్నాడు. గ్రేట్ కదా, హ్యాపీ టీయర్స్ మూమెంట్ అది. ఆయన ఫస్ట్ సినిమా నుంచి అదే చేస్తున్నారు.
నాకు మాట్లాడరు రాదండి, నాకు మాట్లాడరు రాదని. ఇంతకి ఆ అమ్మాయికి చక్రవర్తి క్యారెక్టరైజేషన్ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. నా క్యారెక్టరైజేషన్ యాక్చువల్గా వెంకయ్య గారు చెప్తే బాగుంటుంది. ఆయన చెప్పింది మీకేం అర్థమైందో మీరేం తెలుసుకున్నారో మాకు తెలుసుకోవాలి కదా. సో మీరు చెప్తేనే బాగుంటుంది. ఓకే, ఫస్ట్ గా నేనేంటంటే ఫస్ట్ కాంబినేషన్ నితిన్ గారితో. సో ఫస్ట్ టైం యాక్చువల్లీ ఫస్ట్ ఇప్పుడు ఎందుకో కుదరలేదు. యూజువల్గా నేను లైవ్ మూవీ కూడా చేయాల్సింది యాక్చువల్గా. సో అందులో నాకు డేట్స్ వచ్చినాయి కానీ ఆ తర్వాత కుదరలేదు యాక్చువల్గా. సో ఇది ఫస్ట్ కాంబినేషన్. సో నాకు చాలా ఎక్సైటింగ్. ఇంకోటి ఏదైనా నాకు కొంచెం మంచి ఫుల్ లెంత్ ఉంటే బాగుంటుందో చిన్న కోరిక, ఎందుకంటే కామెడీ టైమింగ్ బాగుంటుంది కాబట్టి చేసుకొచ్చని. లక్కీలీ నాకేంటంటే ఒక మూవీలో ప్రెటీ మచ్ క్లైమాక్స్ వరకు డిఫరెంట్ లేయర్స్గా వచ్చే క్యారెక్టర్. ఓకే, అండ్ కొన్ని కొన్ని క్యారెక్టర్స్ అలా గ్రో అవుతుంటాయి, కొన్ని అలా అండర్ గ్రో. అలాంటి ఒక అంటే ఎంతవరకు చెప్పొచ్చో తెలియదు కానీ ఓవరాల్ ఒక మంచి లేయర్డ్ ఉన్న రోల్ అనమాట. బేసిక్గా అంటే ఒక మంచి ఎలా స్టార్ట్ అవుతాడు, ఇప్పుడు లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్ అంటారు చూడండి, అలా నా లైఫ్ సైకిల్ నీ మొత్తం చక్రాలు తెప్పించింది ఈయన సినిమాలో. సో నా లైఫ్ ని మొత్తం ఒక రకంగా వేరే లెవెల్ తీసుకెళ్ళిన ఓన్లీ వన్ ఓన్లీ పర్సన్ ఈయన. బేసిక్గా వెరీ మచ్ అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్స్ చేసేది బ్రహ్మాజీ గారే. అంటే ఆయన పాజిటివ్ గా ఉంటారా, విలన్ గా మారిపోతారా, లేకపోతే ఇంకేమైనా చేస్తారా? అంటే యాక్టర్ అండి, యు కెన్ నెవర్ పుట్ హిమ్ ఇన్ వన్ వన్ జోనర్ బేసిక్గా. అంటే ఇప్పుడు ఇతను బ్రహ్మాజీ గారు హీరోనా, విలనా, లేకపోతే బాబాయా, లేకపోతే మావయ్య, లేకపోతే ఫ్రెండా? ఇప్పుడు 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 మీరు వేసుకుంటున్నారా, పోతున్నారా? సో అలా పెట్టలేము అనమాట. అది ఒక ఒక రకంగా నేను దాన్ని ఒక సింగిల్ వర్డ్ చెప్పండి, వర్సటైల్. ఇట్స్ టాప్ వర్సటైల్ యా, యాక్చువల్లీ వర్సటైల్ బ్రహ్మాజీ గారు ఫైనల్లీ వర్సటైల్ అయ్యే మిమ్మల్ని అసలు ఏమండి అనే రేంజ్ లేదు సార్ మాది. జస్ట్ మిమ్మల్ని చూసి ఒకటి మాట సార్, సంతూర్ యాడ్ మెయిల్ తో తీస్తే మీతో తీయాలి. మహేష్ బాబు గారు ఒక బ్రహ్మాజీ గారు మిత్రుడు అండి. అందుకని అదేంటి మా ఇద్దరితో ఒకటే నాది మహేష్. అందగా అందగాలి అంటున్నా, అందగాలి అందగాళ్ళ లేదండి. మీరు వాడే ఏ క్రీమ్లు వాడుతున్నారో తెలియదు కానీ మీరు మీరు వేరే అన్న అంటే యువర్ ఏజింగ్ బ్యాక్ అంటే ఏజింగ్ బ్యాక్. ఇప్పుడు నిజంగా చెప్పారంటే ఇప్పుడు భీష్మ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. బ్రహ్మాజీ గారు పెద్దలు పూజ్యులు, ఆ మాత్రం మిమ్మల్ని పొగడకపోతే స్తుతించకపోతే ఎలా? పెద్దల వరకు బాగుంది పూజ్యులు అంటే మరి చిన్నప్పటి నుంచి అందరం చూస్తాం కదా, మరి ఆ మాత్రం పూజ్యులు. నాకు అంటే మామూలుగా థర్డ్ క్లాస్ అట్ట ఉంటుంది చూడండి, మనం దాన్ని పేపర్ పెట్టుకుని రాస్తాము, ఆ అట్ట మీద బ్రహ్మాజీ గారి ఫోటో ఉండే. అట్ట మీద అసలు అంటే పేపర్ తీసి తిప్పి పెడతాం చూడన్న, అట్ట మీద మీ ఫోటో, ఒక సాయిబాబా ఫోటో, ఒక మధ్యలో నేను రాసిన ఓము, అంత శ్రీరామ్ ఇలాంటివన్నీ ఉన్నాయి అన్నమాట. చాలా కానీ ఎక్స్ గ్రేట్ అచీవ్మెంట్ అన్న, మీ పక్కన ఇంత గ్యాప్ లో కూర్చోవడము, అప్పుడు టచ్ చూసిన టచ్ కూడా చేస్తున్నాను. కాదు బేసిక్ గా భీష్మ టైటిల్ చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ భీష్మ అంటే ఏంటి, భీష్మ ఏమైనా యాక్షన్ ఉంటుందా, లేకపోతే అంటే కొంచెం గంభీరమైన పేరు కూడా కదా భీష్మ అనేది, సడన్ గా ఏ జానర్ అయి ఉంటుంది అని. మళ్ళీ మీరు చేస్తున్నారంటే ఆబ్వియస్ గా కాస్త కామెడీ మేము ఎక్స్పెక్ట్ చేస్తాము, బట్ ఫైనల్లీ సింగిల్స్ మీద అంటే సింగిల్ గా ఉండే ఒక పరిస్థితి మీద మీరు ఒక సాంగ్ కానీ ఒక పోస్టర్ కానీ రిలీజ్ చేసినప్పుడు భీష్ముడు ఎందుకు అయ్యాడో అర్థమైంది. బట్ ముందు నుంచి స్టోరీ అనుకున్నప్పటి నుంచి దిస్ టైటిల్ వాజ్ దేర్. ఫస్ట్ అనుకుంది, అసలు స్టోరీ కూడా అనుకోకముందే టైటిల్ టైటిల్ అనుకున్నారా? ఎందుకంటే ఫస్ట్ చెప్పాను కదా మీకు ఇన్స్పిరేషన్ నితిన్ గారా భీష్ముడా, ఏదో ఒకటి చెప్పండి. ఫస్ట్ అయితే కథ స్టార్ట్ అవడానికి ఇన్స్పిరేషన్ అయితే ఈయన, హండ్రెడ్ పర్సెంట్ ఈయన. ఎందుకంటే ఆయనతో నేను ఆకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాను, అండ్ నాకు దిల్ సినిమా నుంచి నాకు అసలు దిల్ సినిమాకి ఆయన ఫ్యాన్, నేను బాగా ఇష్టం ఆయన.
ఇంకా ఆ పనిచేసిన తర్వాత ఇంక సినిమా తర్వాత నేను అబ్బా నేను పనిచేసేటప్పుడు అనుకున్నాను నితిన్ గారితో పనిచేస్తే చెయ్యాలి, ఎక్కడైతే అసోసియేట్గా పనిచేసాం అక్కడ సినిమా చేయాలి అని చాలా అనుకునేవాడిని. లక్కీగా సినిమా తర్వాత ఆయనకు కూడా సినిమా నచ్చింది, మన పిలిచారు నన్ను పిలిచారు సినిమా చేద్దాం అనగానే ఇంక అసలు బా సూపర్ రా అనుకున్నా. ఇప్పుడు నేను ఆయన చేస్తే ఆయన ఏదైతే ట్రెండింగ్ లేకపోతే ఆయనకి రిలేట్ అయ్యేటట్టు ఉండాలి, ఏం చేద్దాం అని ఆలోచిస్తే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అందరు సింగిల్స్ అందరికి ఒక ఏమంటారన్నా అంబాసిడర్. సో అలా అని ఇంకా ఈ సింగిల్ దాని మీద చేద్దామని. ఆ సింగిల్ కథలో ఏంటంటే ఇంకా నేను కూడా ఆ కరువు ప్రాంతం నుంచి వచ్చినండి, ఆ సింగిల్స్ ఇవన్నీ అమ్మాయిల పడక ఇలాంటి కరువు ప్రాంతం నుంచి వచ్చినండి. సో అవన్నీ మిక్స్ చేసి చాలా తేడా ఉంది అండి. ఇక్కడ అంటే ఎలిజిబుల్ బ్యాచిలర్ మీరు చాలా ఫ్లెక్సిబుల్ బ్యాచిలర్ చాలా తేడా. రష్మిక కాదు నేను చూస్తున్నా మీరు మాటలు మీన్స్ లాగా ఉంది, సో అది చూస్తున్నా. అవునండి భీష్మ మీన్స్ క్రియేటర్ కదా, స్క్రిప్ట్ లో మీన్స్ నువ్వే పెట్టుకున్నాడు తెలుగు తర్వాత. ఆయన అనేది అప్పుడు కూడా ఆవిడే బ్రేక్ ఇచ్చారు. ఎలాంటి బ్రేక్ సార్? చెలోకి మీరు మీరు వెంకీ గారికి బ్రేక్ ఇచ్చారు. నేను కాదు, జనరల్ గా ఇలా రిపీట్ అయితే మాత్రం ఆబ్వియస్ గా అనిపిస్తుంది సెంటిమెంట్. ఇదంతా పక్కన పెడితే ఏమంటారు, కలిసి పనిచేయడంలో ఎంత ఎంజాయ్ చేసి ఉంటారు లేదా ఎంత బాగా వేవ్ లెంగ్త్ కుదురుంటుంది అన్నది అర్థమవుతుంది. సో వెంకీ గారు మళ్ళీ నెక్స్ట్ సినిమా అనగానే మీకు ఫోన్ రాగానే ఏమనిపించింది? నాకైతే ఐ వాజ్ లైక్ ఫస్ట్ ఫోన్ ఎత్తారండి మీరు, if you touch me I will poke you. Me dialogue. if you poke me I will scratch you. Endu pedigree antam kabatti scratching slide idu pedda user bigger brahmaji ga nenu raadanki reason adhe endukante bhishma promotion takkuva biskila promotion ekkuva ఏదైనా వెళ్ళిపోతున్నాయి పాపము ఆంప్రో పాలజీ వాళ్ళందరూ సమాన బిస్కెట్లు అందరూ కొత్త యాడ్ల తోటి అనుకుంటే ఈలోపు వేరే బిస్కెట్స్ అంతే ఆపేశారు కాంట్రాక్ట్ సార్ నింపోయాయి. కంప్లీట్ గా మార్చేశారు తెలుసా అసలు రష్మిక బ్యూటీ సీక్రెట్. ఒకటి వచ్చింది ఫోటో వాళ్ళు చాలా వచ్చాయి చాలా నాకు గుర్తున్నాడు, ఒక కుక్ ఉంటుంది తింటుంది ఒక బిస్కెట్ నీకు ఒకటి నాకు నాకు చాలా చూపిస్తుంది చాలా. అవును యాక్చువల్లీ క్రియేటివ్. వాట్ వాస్ ద క్వశ్చన్? ఫోన్ వచ్చినప్పుడు నాకు ఫోన్ వచ్చి ఓకే లిసన్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు the people who have worked with already malli na tho work cheyalante that feels extremely, I feel extremely happy ante working with me I wish people are really you know free and easy, it should be easy to work with me. So vachinappudu I was extremely excited of course ante chalo time lo ne we were like are next time manam iddaru kalisi cheddam ani appudu we had decided on that and ippudu he kept up to his word and he actually you know was thinking of me for Bhishma. So appudu I was like okay it's of course very exciting, you got me to the industry, you have seen something nobody else has seen me in this industry. Shush. So I was extremely happy and when I heard the script of course excitement inka perigindi and we did Venkata Kishore gar version enti em ade Rashmika gar goppadanam ada madhya abjadam kuda meer ad cut chesaru it's okay meer cut chesaru kada ippudu padustaru Rashmika gar goppadanam entante సాధారణంగా ఇప్పుడు మీకైనా సరే మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు అండ్ యూ హ్యావ్ వన్ టు మెనీ ఫ్రెండ్షిప్ విత్ ఎవ్రీ వన్, మీకు వన్ టు వన్ ఉంటుంది ఫ్రెండ్షిప్ ఇప్పుడు అంటే ప్రతి ఒక్కడికి ప్రకారం రష్మిక నేను బెస్ట్ ఫ్రెండ్ తెలుసా అనుకుంటాను.
ఎవ్రీవన్ అంటే అది అది అంటే ఆమె దిస్ కాంప్లిమెంట్. సో అది ఆ బూస్ట్ తో మనం ఇంటికి వెళ్తాం మన ఆమెతో షూట్ చేస్తే నాకు చెలవలో ఫస్ట్ అర్థమైంది అనమాట. మీరు ఎప్పుడు రియలైజ్ అయ్యారు నేను ఒక్కటే కాదు బెస్ట్ ఫ్రెండ్ ఇంకా చాలా మంది బెస్ట్ ఫ్రెండ్? గీతకు వెళ్ళాం రిలీజ్ అంటే వెంటనే లక్కీలీ అక్కడే డిస్కషన్ చేసుకుని అర్థమైంది అంటే రష్మిక ఏంటో నిజంగా మంచి ఫ్రెండ్షిప్ నాకు మంచి ఫ్రెండ్ ఆ కన్సర్న్ ఆమె చూపించేది నాకు ఫస్ట్ స్క్రిప్ట్ భీష్మ అనుకుని ఫస్ట్ పేరు రాసుకుని నాకు తెలిసి అది ఎందుకు అంటే బికాస్ అంటే ఆమె ఇచ్చే అంత కేర్ ఎఫెక్ట్స్ ఇట్స్ నాట్ ప్యూర్లీ ఆన్ స్క్రీన్ ఎలాగో డెఫినెట్లీ టెరిఫిక్ యాక్ట్రెస్ బట్ అది కాకుండా కంఫర్ట్ జోన్ ఉంటుంది కదా. ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఆమె అందరికి అట్లా ఇస్తుంది అనమాట బేసిక్ ఇప్పుడు ఒక యూనిట్ లో ఆమె ఇంటర్నెట్ ఏంటి కాంప్లిమెంట్ లాగే ఇప్పుడు ఇప్పుడు షార్ట్ ఉందండి 10 o'clock షార్ట్ ఉంది అనుకో ఆమె పాపం 9 కి స్టార్ట్ అవ్వాలి క్యారవన్ నుంచి అందరిని పలకరించుకుంటూ వచ్చేసరికి 10 మమ్మల్ని మేము 10:01 వచ్చినా మాకు పలకరించే దిక్కుండా దిక్కారు ఆమె బాగున్నారా అదేంటి మొన్న కొడుకు జన్మ వచ్చింది ఓకే ఇలా ఇలా వెళ్తుంటే అందరికి 1-to-1 అసలు రష్మిక మా ఫ్యామిలీ అన్న ఆమెకుండే అడ్మిరేషన్ అని అనుకుంటారు. నేను ఇలా ఒక పెద్ద టాప్ హీరోని గురించి విన్నాను శ్రీదేవి గారు అలా ఉండేవారు అంట అని మీకే తెలుసు విన్నాను విన్నా నేను చూసే ఉంటే ఆవిడ కూడా ఇలాగే అంట 1-to-1 రిలేషన్ అది అందరు స్టోరీలు చెప్పుకుంటూ లేదండి ప్రమోషన్ లో నాకు మీమ్స్ ట్రోలింగ్ కోసం చేస్తున్న ప్రమోషన్స్ నాకు ప్రమోషన్స్ మీరు వచ్చారు రాగానే మీతో ఆల్మోస్ట్ 5 మినిట్స్ మాట్లాడింది మీరు అనుకుంటున్నారు మనసును కరెక్ట్ బట్ మీ తెలియనిది కాదు చూడు అనుకుందంట కాదు యాక్చువల్లీ ఆయన చాలా జెన్యున్ గా చెప్తున్నారు కానీ ఆయన ఆయన ఫేస్ చూస్తే కామెడీ వస్తుంది కాబట్టి అవును నా కర్మ నిజంగా చాలా జెన్యున్ చెప్తున్నారు నేను నా జెన్యున్ ఫీలింగ్ గా చెప్తున్నాను చెప్పినట్టు సార్ did you compliment me did you scold compliment me? purely compliment compliment ఉన్నారు ఈ ఎక్స్‌ప్రెషన్ ఒకటి చెప్తుంది మీ వర్డ్ ఒకటి చెప్తుందండి అసలు అర్థం కాదు ఇప్పుడు ఇప్పుడు మీరు 5 మినిట్స్ 6 మినిట్స్ మాట్లాడింది మీకు రాగానే మీకు ఎంత మంచి ఫీల్ వచ్చింది మీకు అవును బట్ అందరితో మాట్లాడదు అలానే మంచి విషయం మంచి విషయం అది మీ ఎక్స్‌ప్రెషన్ ఇంకోటి ఏదో చెప్తుంది ఏంటి మీరు కూడా నేను నెగటివ్ ఆలోచిస్తున్నారు పర్స్పెక్టివ్ అది గొప్పతనం అంత హంబుల్ అంత డౌన్ టు ఎర్త్ ప్రతి వాళ్ళని హలో హలో పలకరించి వెళ్తారు రాగానే హాయ్ అని వెళ్ళిపోతారు అది ఉండదు అట్లా అది ఆయన చెప్పడం ఆమె ఒక చాయ్ తాగినా ఒక 20 చాయ్లు పెట్టిపిస్తుంది ఎందుకంటే అంతమందికి ఇవ్వాలి ఒక తాగలేదు అందరికి తాగని చాయ్ లేవు బిస్కెట్ వాడికి ఇప్పుడు నితిన్ గారి గురించి మాట్లాడుకుందాం ఏముంది పాప పెళ్ళి అయిపోతుంది ఇంకేం మాట్లాడు పాపం సార్ మీరు ఇంటికి వెళ్ళాలి ఇంటర్వ్యూ తర్వాత కాదు నితిన్ గారు ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు మాత్రం అంటే ఓకే ఈ మధ్య కొంచెం బెటర్గానే మాట్లాడుతున్నారు ఒకప్పుడైతే మరీ 1 mark ఆన్సర్స్ చెప్పేవాళ్ళు కాస్త ఒక 10 marks ఆన్సర్ చెప్తున్నారు సో సెట్స్ లో కూడా ఇప్పుడు అలాగే ఉంటారా లేకపోతే ఏంటి హౌ ఫన్ హీఈస్ టు వర్క్ విత్ ఇప్పుడు నాకు ఇప్పటి వరకు ఆయన ఇంకా ఏం మాట్లాడలేదు సో మీ నుంచి ఇన్స్పైర్ అయ్యానని అంటున్నారు ఎంతవరకు మీరు రిలేట్ అయ్యారు భీష్మకి రిలేటా రిలేట్ అంటే అంటే యాక్చువల్లీ అప్పటికే నాకు ఉంది అప్పటికే హార్డ్ గర్ల్ ఫ్రెండ్ మోడర్ వైఫ్ అప్పటికే కాదు ఎన్నాళ్ళు అండి ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా ఇంత కూడా బయటపడలేదు మీరు చెప్తారండి వచ్చి చెప్తారు ఇంటర్వ్యూలో సో క్యారెక్టర్ రిలేట్ కంటే కూడా క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది సినిమా క్యారెక్టరైజేషన్ మీమ్ క్రియేటర్గా చాలా ఫన్ ఇచ్చే క్యారెక్టర్ అండ్ సినిమా దీంతో పాటు ఒక నెక్స్ట్ ఒక
వేరే లేయర్లో డిస్కస్ అబౌట్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుంది ఒకటి. ఈ పాయింట్స్ అన్ని ఐ ఫెల్ట్ వెరీ ఫ్రెష్ అని క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. అండ్ రొమాన్స్ పార్ట్ బాగుంటుంది నాకు దీంట్లో. యాక్చువల్ టు బి వెరీ ఫ్రాంక్ మన ఇద్దరు రొమాన్స్ కంటే నాకు మా ఇద్దరి రొమాన్స్ సినిమాలో బాగా నచ్చింది. సారీ రొమాన్స్ బాగా నచ్చింది ఫస్ట్ టైం కాబట్టి మా ఇద్దరి సీన్ ప్రతి సీన్ ఇట్ వర్క్డ్ బిగ్ టైమ్. కామెడీ అనగా బేసిక్ ఏంటంటే డైరెక్టర్ కొంచెం లిబర్టీ ఇచ్చినా సరే హీరో దగ్గర నుంచి కూడా మనకు చిన్న ఇంప్రూవైజేషన్ లిబర్టీ ఉండాలి. నాకు నిజంగా చెప్తున్నా మీరు కాదు ఓపెన్ ఇప్పించారు ఏమైనా ఏసీ అంత బూస్ట్ ఉండేది. సో బాగా ఎంజాయ్ చేసిన ఎవ్రీ సీన్. ప్రతి సీన్ లో హీ ఆల్వేస్ హీ గేవ్ ఇన్పుట్ ఏదో ఇన్పుట్ అండ్ ప్రతి అండ్ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. ఒక సీన్ రాసినప్పుడు ఆ సీన్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తా ఉంటాడు. ఏదో ఒకటి తన మార్క్ ఏదో ఒకటి అంటే మాకు మేము ఇద్దరం కలిసి తీసుకెళ్ళి అనుకుంటున్నాము. డైరెక్టర్ వచ్చేసి వద్దు దిగండి దిగండి ఇక్కడ కిషోర్ ఒక చిన్న ఉంటుంది అనమాట పాప ఆయన ఎవరికి నొప్పించాడు చెప్పేది కూడా చాలా అదొకటి అదొకటి చాలా. అంటే ఎలా చెప్తారంటే ఇప్పుడు ఒక సీన్ చేశాను అనుకో నేను నితిన్ గారు కలిసి ఒక చాలా 2 మినిట్స్ సీన్ ని కాస్త 2.5 మినిట్స్ లాగాం మేము. మేము ఏదో ఇంప్రూవేషన్ నేను ఆయన అబ్బా అదిరిపోయింది నిజంగా బాగా చేసి సేఫ్టీకి మనము మామూలుగా అలా చేసుకోవాలి జస్ట్ సేఫ్టీకి చూద్దాం. అంటే ఇన్కేస్ మనకు ఎందుకంటే నాకు ఈ సీన్ పోవద్దు నాకు చాలా నచ్చింది మీ సీన్ పోకుండా ఉండాలంటే మనం ఆ సేఫ్టీ కూడా పెట్టుకున్నాం అనుకోండి మనకు మాకు అర్థమైపోతుంది. యాక్చువల్లీ ఏం రాసాడు అదే తీస్తాడు మిగతా అన్ని మొగలు అలా మేనేజ్ చేసి నవ్వేసి బాగుంది బాగుంది ఇంకొకటి చేద్దాం అని చెప్పి తను ఏమనుకున్నాడు అదే చేయించుకుంటాడు. నిజంగా నేను చెలవులకి నేను షాక్ అయ్యా ఫర్ డెబ్యూ కొంచెం సీనియర్ ఎవరున్నా సరే ఇప్పుడు ఒక రఘుబాబు లాంటి ఆడిషన్ సరే మనకి ఎలా ఉంటుంది అంటే చెప్పొచ్చు లేదు మోడలేషన్ అని చెప్పి కానీ ధైర్యంగా చెప్పేసేవాడు నాకు ఇలా కావాలండి నాకు ఇలా చూస్తున్నాను యాక్చువల్లీ అలా ప్లాన్ చేసుకున్నానని. ఈ మూవీకి కూడా ఈయనకి ఏంటంటే వెంకీ గారితో పనిచేసినప్పుడు ఎలా ఉన్నాడంటే ఒక మామూలుగా మనం ఒక కేరళ మసాజ్కి వెళ్ళినప్పుడు నెక్ నొక్కేటప్పుడు మనం సరెండర్ అయిపోవాలి వాళ్ళకి మజిల్ టైట్ పెట్టుకున్నాను నిరిగిపోతుంది నెక్ మనం వదిలేయాలి ఇంకా. సో మనం సరెండర్ అయిపోతే పర్ఫెక్ట్ చేయించుకున్నాడు. వెంకీది ట్యాగ్ లైన్ ఏంటంటే ఓకే షాట్ బట్ వన్ మోర్ అది ప్రతి ఒక్క షాట్ లో వన్ మోర్ అది ఒక వెంకీ ట్యాగ్ లైన్. మీ టైప్ కదా మీరు కూడా ఎవరు నొప్పించకుండా షూటింగ్ లాస్ట్ డేస్ లో రియలైజ్డ్ నా టేక్స్ అవుతున్నప్పుడు నీకు అది సెకండ్ థర్డ్ వాటర్ టేక్ నీకు నీకు ఓకే టేక్ అనిపించినప్పుడు సూపర్ అంటాను మామూలు నీకు టేక్ నీ వాయిస్ రష్మికాకి ఇంత ఎప్పుడు ఉండదు సూపర్ అనలేదు. ఇప్పుడు బాగుంది టేక్ ఓకే గుడ్ అంటే ఎప్పుడు సూపర్ అనలేదు ఎందుకని లేదు అంటే హీరో క్యారెక్టర్స్ కి అబ్బా కనెక్ట్ అయినవా లేదంటే హీరో యాక్టింగ్ బాగా చేయలేదా అంటే రష్మికి ఏం చేసినా సూపర్ దానికి. సో కొత్తగా మనం ఏమన్నా కొత్తగా బెటర్ చేస్తే అమ్మ చేసాడు గొప్ప ఆర్టిస్ట్ కాబట్టి ఓకే తను చేసుకుంటూ వెళ్ళిపోద్ది తెలియదు. రష్మిక ఇప్పుడు ఓకే కదా విత్ ద టాక్స్ బ్లాక్ అవునా. ఇంకా నేను ఇంకా ఆలోచిస్తున్నా అవునా చెప్పలేదా చెప్పే ఉంటారు స్క్రిప్ట్ లో తన పేరు ఫస్ట్ రాసుకున్నాడు అంటే అప్పుడు కన్ఫర్మ్ బ్రహ్మానం యాక్ట్రెస్ ఇంకా మిగతా ఎదుక్కున్నాడు. ఈ సినిమా భీష్మ సినిమాలో హీరో ఇంటర్వ్యూ ముందే తినుంది ఆల్రెడీ సినిమాలో ఆల్రెడీ తన ఓం అని రాశాడు స్క్రిప్ట్ లో ఓం పక్కన రష్మిక ఆ తర్వాత ఇంకోటి సార్ బేసిక్ కూడా నేను ఇంత వర్క్ చేశాను కదా వర్క్ చేసినప్పుడు ఎంఐ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అన్నీ కూడా అన్నీ తెలుసుంటాయి మైండ్లో నాకు. ఈయంత పని చేస్తున్నప్పుడు ఈయన నన్ను అప్పుడు అసలు ఆశ్చర్యపరుస్తూనే ఉండేవాళ్ళు అనమాట నిజంగా. నెక్స్ట్ సినిమా కూడా ఫస్ట్ ఫిక్స్ అయిపోయింది హీరోయిన్ నెక్స్ట్ సినిమా కూడా అంతే స్క్రిప్ట్ ఓ అమ్మ రష్మిక
యూ హావ్ టు రియాక్ట్ అండి. మీ గురించి మాట్లాడుతున్నాను. వెంకీ సరెండర్ రావాలి అంతే. మనం చాలా టార్చర్ చేసేసాం. అయిపోయింది. యా సో మ్యూజిక్ సింగిల్స్ యాంథమ్ కానీ అన్ని మంచి మంచి పాటలు ఆబ్వియస్గా. సో మహతీ స్వరసాగర్ గారు ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు చెప్పండి. రష్మికాంత్ రిపీట్ చేస్తే ఇన్ని చెప్పారు కదా. సుమతి స్వరసాగర్ గారు చెలోకి ఆబ్వియస్ గా సాంగ్ నుంచే చెలోకి హైప్ వచ్చింది. భీష్మాకి కూడా అలాగే మ్యూజిక్ చాలా ఐ మీన్ ఎసెట్ అయిపోయింది ఆల్రెడీ. రిపీట్ చేయడం వెనుక రీజన్ ఏంటి అంటే మీకు చెలో నుంచి అంత సాంగ్స్ బాగా నచ్చడం వలన మహతి గారితో ఉన్న ర్యాప్ వల్ల? బేసిక్ ఏంటంటే నాకు టీమ్ బాగా సింక్ అయిపోయిందండి. అంటే నా టేస్ట్లు బాగా కలిసి నేను ఫస్ట్ నాకు ఏది నచ్చుద్దో సాగర్ కి అట్లా నచ్చుద్దు సాగర్ ఏది చేసినా కూడా నాకు నచ్చుద్ది సాగర్ అనే కదా. బేసిక్గా టీం అట్లా సింక్ అయిపోయింది. అంటే ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ బయటకు వెళ్తే ఎట్లా ఉంటుంది, అరే మనం ఒకళ్ళు మిస్ అయినా సరే అరే అది కాల్ చేశారు నువ్వు రారా అంటాం కదా. అంటే ఒకటి ఉంటుంది కదా ఆ సింక్ సెట్ అయిపోయింది. అంటే నాకు తన బెస్ట్ ఇస్తాడు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ తను కూడా చాలా మంచి టాలెంటెడ్ అని చెప్పి నాకు ఫుల్ కాన్ఫిడెంట్ అనమాట. బట్ ఇంకోటి నితిన్ గారికి కూడా చెప్పినప్పుడు కూడా వెంటనే చెప్పగానే కూడా లై అప్పుడు టీజర్ అప్పుడు అవి అంటే తను చాలా బాగా చేశాడని కూడా ఆయన చాలాసార్లు చెప్పేవాళ్ళు. ఆర్ఆర్ అప్పుడు చూసేవాళ్ళు అని ఆయన చెప్పేవాళ్ళు. అండ్ ఆయనకి చూసి చూడంగానే సాంగ్ కూడా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఈ సినిమా ట్యూన్స్ కూడా అందరికి బాగా నచ్చింది కాబట్టి వెరీ హ్యాపీ. అటు ఫ్రాంక్ ఫస్ట్ చెప్పగానే పేరు ఓకే అనుకున్నాం. బట్ ఇక్కడ మధ్యలో మీ అండ్ మా ప్రొడ్యూసర్ అంశీ గారు ఈ థాట్ విల్ గో ఫర్ అందర్ నేమ్ కొంచెం పెద్ద పేరు వెళ్దాం అనుకున్నాము. కానీ హీ వాజ్ వెరీ నాకు సింక్ ఉందన్న నాకు సింక్ ఉంది నా బాగుంది సింక్ అండి ఓకే. దెన్ ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ ఇంకా రెస్పెక్ట్ ఆ డైరెక్టర్స్ ఫ్రెండ్స్ క్రీమ్స్ బిస్కెట్ అందరినీ ఓకే ఓకే. కానీ అసలు ఆ సింగిల్స్ ఆంథంలో మీ గెటప్స్ ఉన్నాయి, మేము సర్రోలు ఎంజాయ్ చేసాం తెలుసా. ఓ మై గాడ్ నితిన్ గారేనా జనరల్ గా అంటే ఇంత ఓపెన్ అప్ అయ్యి ఇంత డిఫరెంట్ గా చేయడం అనేది నాకు చాలా కొత్తగా అనిపించింది. ఓన్లీ ద సినిమాలో ఆ సాంగ్ అండ్ ద క్యారెక్టర్ విచ్ ఇన్స్పైర్డ్ మీ అంతా. అండ్ నేను చెప్పిన లుక్స్ కానీ లేదంటే ఆ సాంగ్ లో వచ్చే బిట్స్ కానీ అన్ని నా బాగా నచ్చాయి. బాగా నచ్చి ఇంకా ఐ ఓపెన్డ్ అప్ అండ్ ఐ డిడ్ దట్. రమాజీ గారు ఏ గెటప్ బాగా నచ్చింది నితిన్ గారు వేసిన? అప్పటి నుంచి మీరు ఆయన అడిగారు మీ క్యారెక్టర్ ఉంటే చెప్పిన అడిగారు, నన్ను అడిగారు, పిల్లని అడిగారు, ఆయన అడిగారు మామూలు సినిమా డైరెక్షన్ ఏంటి, తిని అడిగారు మీ క్యారెక్టర్ గురించి ఏదో చేస్తుంటాడే పెద్ద ఆడికి పెద్ద ఇంపార్టెన్స్ ఆయన చేశారంటేనే ఆ క్యారెక్టర్ ఎంతో గొప్పదని అర్థం. దానికి నేను ఆయన బయట కూడా రెండు సార్లు అన్నాను ఇప్పుడు. బట్ మనందరికి పేర్లు ఇవ్వాలన్నమాట, నితిన్ గారు లేదా నితిన్ జీ రష్మికాజీ అని ఆయన పేర్లోనే రెస్పెక్ట్ బ్రహ్మాజీ అని. సో ఎవరైనా సరే ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఇక్కడ సాంగ్స్ గురించి నేను అసలు మిస్ చేయకూడదు. రష్మిక డాన్స్ డాన్స్ అమ్మయ్యా దానికి మీ ప్రోటీన్ ఇంటేక్ ఏదో తెలియదు మరి, కానీ ఆ స్టెప్ చేయడానికి మాత్రం అది వేరే లెవెల్. క్రేజీ స్టెప్ అసలు. చెప్పండి ఆ స్టెప్ ఫీలింగ్. బట్ రిగార్డింగ్ ద డాన్స్ ఫస్ట్లోనే మనము ఫిక్స్ అయిపోయామండి. ఒక ఈ ఒక సాంగ్ ఉంది, మాస్ సాంగ్ ఉంది, దానిలో వి హ్యావ్ టు ఎక్సీడ్ అవర్ లిమిటేషన్స్ అని. అండ్ ఆల్సో ఈవెన్ ఆల్ ద త్రీ ఆఫ్ అస్ రియల్లీ వాంటెడ్ టు డూ సంథింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ లైక్ విచ్ వీ హావ్ నెవర్ డన్ బిఫోర్. సో అది జానీ మాస్టర్ ఆఫ్ కోర్స్ కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు హీ వాజ్ షోయింగ్ అ ఫ్యూ స్టెప్స్. ఓకే ఫ్యూ స్టెప్స్ చూసేటప్పుడు ఐ వీ వర్ లైక్ అంటే నాకు నో అని చెప్పడానికి రాదు. సో ఐ విల్ లైక్ ఓకే విల్ ట్రై అంటే ఇన్సైడ్ ఐమ్ క్రైయింగ్ బట్ అవుట్ సైడ్ ఐమ్ డూయింగ్. అది నా పరిస్థితి అనమాట. సో మనం కొడతారు ఏంటండి మీరు కొట్టినట్టున్నారా బాగా సీరియస్ చేయడైనా.
సో అసలు మాకు అలానే ఉంటది సెట్స్ లో తెలుసా మన్మోర్ అంటే సెట్ లో లెఫ్ట్ 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 అంటే ఎలా ఉంటది మార్క్ బాగ్ దాటి పక్క జరుగుతుండే. సో వీళ్ళ ఎఫర్ట్ చూసి అయితే చాలా అసలు చాలా ముచ్చటేసింది. ఇంకా ఆయనైతే ఈ మధ్యన డాన్స్ వచ్చి చాలా గ్యాప్ వచ్చింది కదా, భాషా సినిమాలో రజనీకాంత్ లాగా ఆటో డ్రైవర్ లాగా కనపడ్డారు ఇన్ని రోజులు. కరెక్ట్ గా డాన్స్ చేసేటప్పుడు నాకు ఆ షార్ట్స్ పడతా ఉండే భాష అని. దీంతో ఫస్ట్ నా ప్రెజర్ అండి, ఫస్ట్ ప్రెజర్ మనోడు అన్న డాన్స్ చేయాలి చేయాలి చేశాను. అప్పుడు ఏజ్ 22 ఇయర్స్ ఉంటే ఇప్పుడు 29 దాకా చేశాను. ఇప్పుడు 35 ఏళ్ళు ఆల్మోస్ట్ డాన్స్ చేసి ఇట్స్ బీన్ ఒక 8 ఏళ్ళు అయిపోయింది డాన్స్ చేసి. ఇప్పుడు బాడీలో అంతా ముందుడు మనోడు అన్న చింపన్ అన్న డాన్స్ చేయాలన్న అన్న ఇది ప్రెషర్ ఎక్కువ. నా ప్రెషర్తో నాకు అసలు లాట్ ఫస్ట్ టైం లైఫ్లో సాంగ్ అంటే ఫస్ట్ టైం నైట్ కొంచెం స్లీప్ నేను నైట్ టెన్షన్ పడ్డా రేపు జాయిన్ మాస్టర్ అంటే టేక్స్ ఎన్ని అవుతుంది అంటే మామూలు ఏంటంటే నేను డాన్స్ బాగా చేస్తే పర్లేదు ఏదో ఫీలింగ్ కదా. షార్ట్లో వచ్చి ఇఫెక్ట్ టేక్ మోర్ టేక్స్ అయితే సిగ్గి ఏంటి కాదు. నితిన్ గారు చాలా మంచి డాన్స్ లేదండి అన్ని ఫ్లోర్లో ఉంది కానీ మనం పెట్టే ప్రెషర్ కానీ అన్న చేస్తా ఉన్నా అదే ఇదే ఆ భాషలో విధానాలు విధానం అంటే అరే బిల్డప్తో నేను సగం అయిపోతున్నా. సరే ఇప్పుడు ముందే మీరు చేకిన ముందే మీరు డాన్స్ మామూలుగా ఉంటుంది అసలు నేను షూటింగ్ లో వెయిటింగ్ అని అనుకో అప్పుడు ఈ ప్రెషర్ ఉంటుంది చూడు ప్రెషర్ అబ్బు అలా అంత ఎక్స్పీరియన్స్ కదా దాన్ని మ్యాచ్ చేయాలని రష్మికాయాలి ఎంత టెన్షన్ లెవెల్ మెయింటైన్ చేయాలి కదా. కదా ఆ ప్రెషర్ అప్పుడు అర్థమైంది వి షుడ్ థాంక్ వెంకీ గారు మళ్ళీ నితిన్ గారు చేత చాలా కాలం తర్వాత చెప్తున్నాను. దిల్ సినిమా టైంలో ఆయన చూసినట్టు నాకు ఈ సినిమాలో కనిపించాలి అనుకున్నాను. యాక్చువల్లీ నేను కూడా నా సినిమాలో నాకు దిల్ సైన్ తర్వాత మళ్ళీ అలాంటి ఏమంటారు స్పాన్ స్పెక్ట్రమ్ ఏమంటారు టర్మ్ లేదు అన్ని ఆల్ యాంగిల్స్ కవర్ చేసిన సినిమా మళ్ళీ నాకు హీరో క్యారెక్టర్స్ పరంగా. వండర్ఫుల్. ఓకే సో ఫైనల్లీ ఒకసారి సితారా ఎంటర్టైన్మెంట్స్ వండర్ఫుల్ బ్యానర్ ఒకసారి దాని గురించి కూడా మాట్లాడదాము విత్ బ్రహ్మాజీ గారు. స్టార్ట్ చేద్దాం. నేను వాళ్ళకి పెంపుడు ఆర్టిస్ట్ ప్రేమం దగ్గర నుంచి అన్ని సినిమాల్లో ఉన్నాను, అన్ని సినిమాల్లో కూడా ఉంటాను. సో వాళ్ళు నాకు పర్మనెంట్ ప్రొడ్యూసర్ బ్యానర్. ఈశ్వర్ గారికి అవసరం లేదు చాలా పెంపుడు అన్ని అన్ని బ్యానర్స్ మొత్తం ఆయన పెరిగిపోయారు. ఇప్పుడు అవకాశం ఇచ్చారు నితిన్ గారికి చేసే అవకాశం. కానీ ఒక బ్యానర్ల గురించి మాట్లాడాలంటే ఆయనే మాట్లాడాను. మేము బ్యానర్ల గురించి తీసుకొని ఏదో చేసుకుని వెళ్తే కానీ మాట్లాడాలంటే మాత్రం ఇంకా టాపిక్ మారుద్దాం. సో రష్మిక సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు బ్రేక్ ఇచ్చింది ఆ బ్యానర్ కి ఇప్పుడు ఫస్ట్ టైం అంతే అదే వాళ్ళకి వాళ్ళతో ఎక్స్ప్రెషన్స్ రీచ్ చేయండి. అంటే వంశీ గారిని 4 times 4-5 times కలిసానండి. హీస్ వెరీ సైలెంట్, వెరీ క్వైట్, వెరీ రిజర్వ్డ్గా కామ్గా ఉంటారు. సో ఐ డోంట్ నో వాట్ టు సే పర్సనలీ అబౌట్ సర్ కానీ హీస్ అఫ్ కోర్స్ హీస్ ఇన్వెస్టెడ్ ఇన్ అవర్ ఫిల్మ్ సో థ్యాంక్ యూ. ఓకే సో వెంకీ గారు ఆబ్వియస్లీ సెకండ్ ఫిల్మ్కే సితారా ఎంటర్టైన్మెంట్స్ లాంటి యూనో సక్సెస్ఫుల్ బ్యానర్ అంటే డెఫినెట్గా ఒక మంచి సపోర్ట్. సో హౌ వాస్ దట్ వర్కింగ్ ఇన్ దట్ బ్యానర్? నాకు అసలు ఫస్ట్ ఇక్కడ నాకు ఆ సినిమా ఛాన్స్ రావడానికి రీజనే చిన్నబాబు గారు. అంటే ఆయన త్రివిక్రమ్ గారిని పరిచయం చేసి నాకు ఇక్కడ ఆ సినిమాకి పనిచేసిన తర్వాత నాకు చాలా నేర్చుకున్నాను, నాకు చాలా తెలిసిందని ఎదిగాననే ఫీలింగ్ వచ్చిందండి. సో నా సినిమా అవ్వకముందే ఆయన పోస్టర్ చూసినప్పుడే చిన్నబాబు గారు నెక్స్ట్ మనం సినిమా చేద్దామని అన్నారు. నేను అసలు చాలా హ్యాపీ ఎందుకంటే ఎక్కడైతే పనిచేసి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసానో అక్కడ సినిమా చేయాలని అప్పుడే అనుకున్నాను అనమాట, హీరోతోనూ ఈ బ్యానర్తోనూ చేయాలని. సో వెంటనే వచ్చి చేశాను అండ్ వాళ్ళు కూడా ఫుల్ ఎంకరేజ్ చేశారు. నేను ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండి. అంటే ఇంత కంఫర్ట్ జోన్ అయితే నాకు వేరే దగ్గర వస్తుందో రాదో తెలియదు కానీ ఇక్కడైతే చాలా మంచి కంఫర్ట్ జోన్ ఉంది. అండ్ వంశీ గారు కూడా ఎట్లా అంటే ఇంకా ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి సో ఏదైనా ఉన్నా సరే నాకు అన్న అన్న ఇది కావాలి ఇది కావాలంటే ఆయన కూడా ఓకే నువ్వు ఏదైనా చేసుకో సినిమా బాగా రావాలంటారు. సూపర్. ఇంకా నితిన్ గారికి లాంగ్ అసోసియేషన్. యా నాకు ఈ బ్యానర్లో దిస్ మై సెకండ్ సినిమా అండ్ థర్డ్ సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ ఫోర్త్ సినిమా కొరకు మా వంశీ గారు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు ఏ డైరెక్టర్ దేవన్ అనేది ఆల్రెడీ. సో మీ సో దీని బట్టి మీరు ఊహించుకోండి మీ ఎంత క్లోజ్ అనేది. సో ద ఫ్యామిలీ అంటే ఏం కావాలన్నా మెసేజ్ చెప్పేస్తే సార్ ఇది కావాలి ఇది కావాలంటే ఓకే ఓకే డన్ 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 పెద్ద ఇంకోటి సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి అన్నట్టు సింక్ ఉంది. అంటే ఈజీ టు టాక్, ఈజీ టు కన్వే అన్ని సేమ్ వేవ్ లెంత్ మ్యాచ్ అయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ ఇన్ దిస్ బ్యానర్ అండ్ మా గురుగారు ఉన్నారు కాబట్టి ఐ మీన్ అంటే త్రివిక్రమ్ గారు కాబట్టి ఇంకా దిస్ ఐ ఫీల్ లైక్ దిస్ లైక్ మై హోమ్ బ్యానర్. సో బిఫోర్ వి కంక్లూడ్ మీరు ఐదుగురు మీ మీద వచ్చిన
అబ్బా ఏంటిది, ఓకే మీమ్స్ మీమ్స్ సార్, మీ మీ మీద వచ్చిన మీమ్స్ గురించి చెప్పాలి, బెస్ట్ మీమ్స్ మీకే బాగా నచ్చింది అంటే కొన్ని ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. మీకు బాగా గుర్తుండి మీ మీద వచ్చిన ఒక బెస్ట్ మీమ్ చేసిన వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అంటే ఐ హావ్ స్టాప్ సీయింగ్ మీమ్స్ అండ్ ట్రోల్స్ అండి, ఇప్పుడు చూస్తే పిచ్చెక్తుంది కానీ నౌ ఐ స్టాప్ సీయింగ్ దెమ్. యాజ్ మచ్ యాజ్ దేర్ నెగటివ్ ఐ నో దేర్ ఆర్ పాజిటివ్, కానీ పాజిటివ్ కూడా ఎఫెక్ట్ షుడెన్ ఎఫెక్ట్, నెగటివ్ కూడా షుడెన్ ఎఫెక్ట్, దట్స్ ద మైండ్ సెట్ ఐ మీన్ రైట్ నౌ. సో ఐ డోంట్ నో, డిడ్ యూ రీడ్ ఎనీథింగ్ అబౌట్ సింగిల్ సాంగ్ వచ్చింది, సింగిల్ సాంగ్ వచ్చి ఇమీడియట్ గా నా ఎంగేజ్మెంట్, సారీ మై నా మ్యారేజ్ న్యూస్ వచ్చింది వాటికి. సో అందరూ ఫోటోలు పెట్టేసి మన వరుణ్ తేజ్ ఏడుస్తున్నాడు, ప్రభాస్ ఏడుస్తున్నాడు, రానా ఏడుస్తున్నారు, అంటే నా ఫేస్ పెట్టి అరే మోసం చేస్తారు కదా అని. సో ఛత్రపతిలో కాట్రాన్స్ దగ్గరకు చిన్న పిల్లడు వస్తాడు అన్న, నేను ఊరెళ్తానన్నా నన్ను పంపిస్తానన్నా, అలా సింగిల్స్ అందరూ ఈయన దగ్గరికి వస్తే మామూలు పిల్లలందరూ వచ్చి అన్న నన్ను పంపిస్తానన్నావు కదన్నా నిన్న, అంటే అది నిన్నరా అంటాడు కదా. సో అట్లా ఈయన ఆ మీమ్ లో ఏంటంటే కాట్రాన్స్ ప్లేస్ లో ఈయన ఉన్నారు, ఈ పిల్లాడి ప్లేస్ లో అందరు సింగిల్స్ ఉన్నారు అన్నమాట. వెళ్ళి దగ్గరికి వెళ్ళి అన్న నిన్నటిదాకా సింగిల్ అన్న, అదే అన్న సింగిల్ అన్నావు కదన్నా మరి పెళ్లి చేసుకుంటున్నావు అంటే అది నిన్నరా. రష్మిక ఏం చెప్పలేదు ఫిలాసఫీ లాగా మీన్స్ మీమ్స్ ఉంటాయండి, లైక్ ఇట్స్ లైక్ లైక్ అది ఇది అని. రమాజీ గారు గుర్తు తెచ్చుకున్నారా, వెనల్ కిషోర్ గారు ఉండే ఉంటాయండి, ఎందుకు లేవు సంతూర్ మీమ్. ఓకే బ్రహ్మాజీ గారి, ఓకే వెంకీ గారు మీ మీద ఇంకా మీమ్ వచ్చిందా? ఇంకా మీమ్ వచ్చేంత రేంజ్ ఇంకా రాలేదండి, ఇప్పుడు వస్తుంది ఇంటర్వ్యూ తర్వాత చాలా వస్తాయి. అయితే మనం ప్యాకేజ్ డీల్ అండి, ఇఫ్ యు టేక్ హిమ్ యు హావ్ టు టేక్ మీ ఆల్సో, ఇఫ్ యు టేక్ మీ యు హావ్ టు టేక్ హిమ్ ఆల్సో. ఈసారి అసలు లిస్ట్ లో మొత్తం మేము కూడా కదా, ఆయన ఎప్పుడున్నా సార్, ఎప్పుడు అంటే మేము అందరం అంటే ఎప్పుడు సినిమా చేద్దాం అనుకున్నా అప్పుడు రెడీ అనమాట కాంబినేషన్, ఇది ఎనీ టైమ్ ఓపెన్ కాంబినేషన్. ఈ మాట నేను చెప్పాను, ఆయన కూడా చెప్పాలి. అసలు సిగ్గు ఉంటే ఫస్ట్ వాడికి నెక్స్ట్ సినిమా నాతో చేసేస్తాను చెప్పాడు, ఇప్పుడు వచ్చి నెక్స్ట్ ఎనీ టైం రెడీ అంటున్నాడు. ఇప్పుడు రష్మిక అయినా వెంకయ్య అయినా ఇప్పుడు ఫోన్ లో స్విగ్గీ లాగా వాళ్ళకుంటే ఆప్షన్స్ ఇట్లా నెక్స్ట్ వెళ్దాం ఏది ఈ బ్యాండ్రా ఈ హీరో సో దాని ప్రకారం మా నెట్వర్క్ అవైలబిలిటీ ప్రకారం వాళ్ళు నాకు బోర్ కొట్టింది వెళ్ళి బయటకు వెళ్ళి సినిమా చేసుకురానంత వరకు సినిమా చేస్తున్నాడు. నాకు అంత కంఫర్టబుల్ వస్తుంది. నాతో సినిమా చేస్తే నెక్స్ట్ సినిమా చేయడు కదా ఆయన, అదే మరి అదే మరి 100% మనల్ని మార్చాడు కానీ తను మార్చడు. ఓం రష్మిక సార్, మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ సేమ్, మా డిఓపి సాయి శ్రీరామ్ గారు హీరోయిన్ సేమ్, ఓన్లీ హీరో మార్చారు. అనిల్ కిషోర్ గారు సేమ్, మరి ఆయన ఉన్నారు, ఈ పేరు చెప్పారు, ఇది చెప్పట్లేదు అండి. ఆయన ఫస్ట్ సినిమా చేయలేదు, ఫస్ట్ సినిమా అనిల్ కిషోర్ గారు చేశారు ఆయన. అవును, ఇక చాలా ఆపమంటున్నారు, బేసిక్ గా ఇంటర్వ్యూ ఆపండి బాబు అంటున్నారు. కాదు ఇక్కడ రష్మిక కామన్, మీరిద్దరు సినిమా నెక్స్ట్ చేస్తున్నారు లేదా డిసైడ్ చేసుకోవాలి. అర్థమైంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఫెబ్ 21st నా థియేటర్స్ లో కలుసుకుందాం, బ్లాక్ బస్టర్ సక్సెస్ హ్యాపీనెస్ ని పంచుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.